TSRTC ప్రతిష్టను కించపరిచినందుకు సినీ హీరో అల్లు అర్జున్ ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ప్రకటనపై సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. యూట్యూబ్లో ప్రసారమవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోశల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోశను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని వారు ఖండిస్తున్నారు. టీఎస్ఆర్టీసీని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలో నటులు నటించాలి. టీఎస్ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది. అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసులు ఇచ్చింది. బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో బయట పాన్, గుట్కా ఉమ్మేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని సజ్జనార్ తెలిపారు.